viewers, welcome back to our channel. So, నేను ప్రెసెంట్ చిరంజీవి వాస్కులర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ప్రెసెంట్ నాతో మాట్లాడడానికి డాక్టర్ సంజీవరావు గారు ఉన్నారు, వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జన్. సో ఆయన్ని పలకరిద్దాం, ఇవాళ చాలా టాపిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. హలో సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? మంచిగా. ఎస్, అసలు డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి, అసలు ఎలాంటి వాళ్ళలో వస్తుంది? మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతి అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అమ్మా. డయాబెటిక్ న్యూరోపతి మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మనం కామన్గా చూస్తుంటాం. అంటే ఎవరిలో అయితే ఈ షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటుందో, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటాం. దాంతోపాటు టైం కూడా, అంటే ఎక్కువ కాలం అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. ఇది ఎలా గుర్తించడం అనే అంశం మనకి చాలామంది అడుగుతూ ఉంటారు, సరే డయాబెటిక్ న్యూరోపతి మాలో ఉందా లేదా అని. చాలామంది పేషెంట్స్ ఎలా వస్తారంటే మాతో కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, చేతుల్లో కూడా స్పర్శ తగ్గడము, వేళల్లో స్పర్శ తగ్గడము, వేళల్లో మంటలు, తిమ్మిర్లు, ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. కాళ్ళంతా తిమ్మిరెక్కినట్టు ఉంటుంది, స్పర్శ తెలియట్లేదు, లేకపోతే తెలియకుండా కాళ్ళు, ఇంకా సివియర్ స్టేజ్లో కొంతమందికి తెలియకుండా కాళ్ళు దేనికో దానికి రాళ్ళకి వాటికి కొట్టేసుకొని పుండ్లు పడడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్ వస్తుంటారు. సో దీన్ని ముందుగానే మనం ఎలా గుర్తించాలి అని మీరు అడుగుతున్నారు. సో ముందుగానే గుర్తించడానికి మనము ఎవరిలో అయితే అన్కంట్రోల్డ్ షుగర్స్లో ఉందో, షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉంటున్నాయో, ఎక్కువ కాలం షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళలో ముందుగానే మనము ఏం చేయాలంటే విపిటీ స్కాన్ అనేది మనం వాస్కులర్ సర్జరీలో చూస్తున్నాం. ఈ విపిటీ స్కాన్లో ఏంటంటే కాళ్ళ ఫుట్ యొక్క సెన్సేషన్స్ ఎంతున్నాయి అనేది, మన కాళ్ళల్లో ఎంతెంత సెన్సేషన్స్ ఉన్నాయని మేము నోట్ చేస్తాం. ఒక దానికి ఒక స్కానింగ్ ఉంటుంది. సో ఆ సెన్సేషన్స్ టైం యొక్క ప్రొలాంగేషన్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో కూడా వాళ్ళు గమనించకట్లేదంటే డెఫినెట్గా డయాబెటిక్ న్యూరోపతి రావడం అనేది మనం వాళ్ళల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎర్లీగా కొంతమందిలో సెన్సేషన్స్ 14-15 అలాగా బోర్డర్ లైన్ హై ఉంటాయి. అలాంటి హై ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కూడా వెంటనే ఇది డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం వల్ల మీరు ఇబ్బంది ఎక్కువ పడతారని మనం ముందుగానే సూచించి వీళ్ళకి కొత్త జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ముందుగా పేషెంట్స్కి రాకుండా? మెయిన్గా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏమనగా, షుగర్ పేషెంట్స్లో షుగర్ అనేది కంట్రోల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే హెచ్బిఏవన్సీ లెవెల్స్తో ప్రతి 3 నెలలు చూపించుకుంటా ఈ షుగర్ పేషెంట్స్, మనము హెచ్బిఏవన్సీ మరి 8 కానీ 10 కానీ అలాగ లేకుండా అరౌండ్ 7 మెయింటైన్ చేస్తే చాలా వరకు ఇలా న్యూరోపతి కాంప్లికేషన్స్ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. షుగర్ కంట్రోల్ అనేది మెయిన్ థింగ్ అన్నమాట. దాంతోపాటు ఫుడ్ మాయిశ్చరైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం అరికాళ్ళని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే దానికి శుభ్రంగా ఉంచుకోకపోవటము, అది ఎండిపోయినట్టు అయిపోవడము, స్కిన్ క్రాక్స్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి ఈ డయాబెటిక్ న్యూరోపతి వల్ల. సో రోజు మనము ఎలాగైతే ముఖాన్ని అద్దంలో చూసుకొని తేమగా ఎలా ఉంచుకుంటామో, అంటే ఏదైనా ముఖంకి డ్రైనెస్ వస్తే ఎలాగైతే మాయిశ్చరైజర్ అప్లై చేస్తామో, ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా కంపల్సరీ కాళ్ళను కూడా అదేవిధంగా డైలీ చూసుకోవాలి. సో దీనికి సరదాగా ఏమంటామంటే, ఇప్పుడు అందుకనే హస్బెండ్ కానీ వైఫ్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళ మీద పడమంటారు కదా, అప్పుడు దాన్ని ఏంటంటే ఆ కాళ్ళని వాళ్ళ కనీసం ఆ టైంలోనైనా ఆ కాళ్ళని వాళ్ళు ఒకసారి ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారనమాట. సో మేము కూడా అలాగ అందుకని ఏం చెప్తామంటే కంపల్సరీ ఈ డయాబెటిక్ పేషెంట్స్లో లెగ్స్ని కంపల్సరీ ఆ కేర్ ఇమ్మంటాం అనమాట. మనం ముఖాన్ని అయితే ఎలా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా కాళ్ళను కూడా మెయింటైన్ చేసుకోవాలి. డైలీ ముఖాన్ని మనం అద్దంలో ఎలా చూసుకుంటామో అలాగే కాళ్ళను కూడా చూసుకోవాలి. మన కాళ్ళను మనకి ఆ నెయిల్స్ కానీ ఏదైనా ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే డ్రై అయిపోతుందా, లేకపోతే కింద స్కిన్ హార్డెన్ అయిపోతుందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో దీనికి కామన్ థింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా కామన్గా ఈ మాయిశ్చరైజర్ లేని టైంలో కనీసం కొబ్బరి నూనె అన్నా కొంచెం అప్లై చేస్తే ఈ డ్రైనెస్ ఇలాంటివి కూడా తగ్గుతాయి. వన్స్ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయిపోయి తిమ్మిర్లు వస్తే దానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, అలాంటి ఆయింట్మెంట్స్ కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మనం సర్క్యులేషన్ కూడా రెగ్యులర్గా ప్రాపర్గా ఉందా లేదా సర్క్యులేషన్ అనే దానికి కూడా మనము
ప్రాపర్గా టెస్ట్ వాస్కులర్ సర్జన్ ద్వారా ఒకసారి చూపించుకోవాలి, డాక్టర్ కన్సల్టేషన్ కూడా చేసుకోవాలి. ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఇది రివర్సిబుల్, సివియర్ స్టేజ్లో ఉంటే వన్స్ మనము అది ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, దానివల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉంటాయి.